नमः हरिः ॐ। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। అందరికీ నమస్కారం। 2022 జూలై మాసం వచ్చేసింది। దాదాపుగా మనకి 22 సంవత్సరం 6 మాసాలు గడిచిపోయినప్పుడే కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో చూద్దాం మనం। అలాగే అందరికీ నేను ఉపోద్ఘాతం లాంటిది ఇవ్వట్లేదు, ఉన్న విషయాన్ని మాత్రమే చెప్తుంటాను నేను। ముఖ్యంగా మనం ప్రసార చెప్పుకున్నట్టుగా గోచార ఫలితాలు మీకు 60% వరకు మాత్రమే మీరు కంపేర్ చేసుకోండి। జన్మ జాతకంలో 90% ఫలితాలు ఉంటాయి। ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే నిమిత్తమై అక్కడ ఉండే నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రశ్నలు అవన్నీ కూడా జన్మజాతకంలోనే పర్ఫెక్ట్గా తెలుస్తాయి। అంటే గోచారంలో 60% ఉంటుంది, కానీ విదేశాలకు వెళ్ళే విషయంలో మీ జన్మజాతకంలో ద్వితీయ తృతీయ నవమ వ్యయస్థానంలో 4 స్థానాలను చూసి విదేశీయాన యోగ్యత ఉందా, విదేశాల్లో భాగ్యస్థానం ఎలా ఉంటుంది, అక్కడ సుస్థిర స్థానం ఉందా, ఇవన్నీ కూడా చెప్పడానికి జన్మజాతకాన్ని మాత్రమే సరిచూసుకోవాలి। కాబట్టి మన మిత్రులందరూ కూడా విదేశాలు ఉన్నవారు ఈ జాతకాలని, రోజువారి జాతకాలని ఒక గంట నిడివి మీరు అధికంగా ఇచ్చుకొని అక్కడ లగ్నాన్ని అనుసరించి ఫలితాలు చూసుకోవాల్సిందిగా ప్రార్థన। జన్మ జాతకాన్ని తప్పకుండా చూసుకోండి। గత మాసంలో ఒక మిత్రుడు మే మాసంలో తులారాశి వారికి అద్భుతంగా ఉంది అని చెప్పారు మీరు। మళ్ళీ రోజువారి ఫలితాల్లో ఈరోజు వాహన ప్రమాదం, గందరగోళం చెప్పారు। అసలు మీరంటే మాకు నమ్మకం ఉంది, మరి ఇలా చెప్పిన తర్వాత మిమ్మల్ని నమ్మాలా వద్దా అని అడిగినటువంటి ప్రశ్న సహేతుకమే। ఆ వ్యక్తికి నేను వెంటనే మెసేజ్ చేశాను, మీరు ప్రత్యక్షంగా నాకు ఆఫీస్ నెంబర్ కాల్ చేస్తే మీ యొక్క అనుమానం నివృత్తి చేస్తా అని చెప్పాను। ఆ వ్యక్తి కాల్ చేశాడు బహ్రెయిన్ నుంచి ఆ వ్యక్తి కాల్ చేశారు, అతనికి సమాధానం చెప్పబడింది। అంటే ఉదాహరణకి మన ఇక్కడి నుంచి ప్రయాణం విజయవాడకు ఉంటుంది, విజయవాడని అలాంటి వాడిని అడుగుతారు, స్వామి ఇక్కడి నుంచి విజయవాడ ప్రయాణం సాఫీగా సాగుతుందా? తప్పకుండా సాగుతుందండి, బాగుందని చెప్తాను, అది నెలవారీ ఫలితాలు లేదా సంవత్సర ఫలితాలు। కానీ ఇక్కడి నుంచి మన ప్రయాణం మొదలైన తర్వాత మనం విజయవాడ వెళ్తున్న మధ్యలో ఏ కోదాడో ఏ జగ్గైపేట దగ్గరనో మనకి ఏదైనా కాలు అడ్డం రావడం కానీ, లేదా రోడ్డు ఏదైనా అడ్డంగా వాహనం పడిపోవడం వల్ల కానీ అక్కడ ఆ స్పాట్లో మనకి ఆటంకం ఏర్పడుతుంది। ఆ స్పాట్ని కనుక్కునేటువంటి ఫలితాన్ని చెప్పేటువంటి విధానం రోజువారి ఫలితం। ఓవరాల్గా మనకి భాగ్యనగరం నుంచి విజయవాడ వరకు 6 లైన్స్ వే ఉందండి, బ్రహ్మాండంగా వెళ్ళిపోతుంది, బండి 140 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళవచ్చును, కానీ వేగంగా వెళ్ళకండి చెప్పవచ్చు, అది ఓవరాల్ జాతకం। కానీ ఆ కోదాడ, సూర్యపేట లేదా జగ్గైపేట దగ్గర మనకి ఏదైనా వాహనం అడ్డపడిందని చెప్పే విషయాన్ని అది ఆ రోజు ఫలితం అంటారు దాన్ని। కాబట్టి మనం దీన్ని ఇలా మనం అనుసరించుకోవాలి, దీన్ని అన్వయించుకోవాలి, తద్వారా మనకి ఫలితాలు కరెక్ట్గా దొరుకుతాయి। అంతే తప్ప కిరణ్ శర్మ చెప్పేశాడు లేదా ఇంకో శర్మ చెప్పేశాడు, ఇంకొక స్వామి చెప్పేశాడు అయిపోయింది అనుకోవడం కాదు। రెండవది, మీ వాహనంలో కర్మఫలం ఎలా ఉంది, అంటే మీ వాహనంలో ఇంధనం ఎలా ఉంది, దాని సమయటువంటి బ్రేక్లు ఎలా ఉన్నాయి, దానివల్ల ఉండేటువంటి బ్రేక్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది, దాని గాలి ఉందా లేదా చూసుకోవలసినటువంటిది కర్మ ఫలితం। ఈ కర్మ కరెక్ట్గా ఉంటేనే మన జ్యోతిష అంశాలు రెండింటి సమీకరణ చేసుకొని మన ప్రయత్నాన్ని ముందుకు తీసుకెళ్తే విజయము తథ్యము। అందుకే అంటే నేను తప్పకుండా మన శాస్త్రాన్ని ఇంకా చదవగలిగేటువంటి వ్యక్తులు కావాలి। వేదం ఎంతమంది చదువుతున్నారు ఈ మధ్య, ఏమనంటే వాళ్ళే చదవాలా వీళ్ళే చదవాలా, అది తుర్క వాళ్ళ వల్ల లేకపోతే క్రిస్టియన్స్ వల్ల మన యొక్క సనాతన హిందూ ధర్మం ఎంతవరకు నశించబడింది, ఎన్ని దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, రాజకీయ నాయకులు అందరూ కూడా ఎన్ని దేవాలయాలు కూల్చేస్తున్నారు, ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, అలాంటి సమయంలో హిందూ ధర్మం ఎలా నిలబడుతుంది, దాంట్లో జ్యోతిష్యం ఎంత నిలబడుతుంది ఆలోచించండి। జ్యోతిష్యం అనేది ఒక మతానికి సంబంధించింది కాదు, గ్రహ గమనాలు, రవి, చంద్రుడు, నవగ్రహాలన్నీ కూడా అన్ని మతాల వారికి కావాలి, కానీ ఆ శాస్త్రాన్ని చదవడానికి ధైర్యం సరిగ్గా చదువుకున్నవాడు ధైర్యంగా చెప్పలేకపోవడం, దానివల్ల భయం, నేను చెప్పింది కాకపోతే ఎలా నాకు నెగిటివ్ వస్తుందో, నా వ్యాపారం సాగదేమన్న భయం, నాకు అటువంటి భయం లేదు, నాది వ్యాపారం కాదు అలా అని చెప్పేసి నేను ఫ్రీగా మీకు జాతకాలు చెప్తా అని భావించకండి, మరి ఏంటంటే మండి మెంటనే మెలిక పెట్టారనకండి, నేను ఉచితం అనగానే ప్రారంభంలో 2016, 2017, 2018 ఉచిత జాతకాలు చెప్పినప్పుడు రోజుకి నాకు 200 మంది జాతకాలు పంపడం చూడ మొదలైంది, ఎప్పుడైతే రుసుము పెట్టానో నాకు తగ్గిపోయింది। అంటే ఉచితం అనగానే ఫ్రీ అనగానే దాన్ని ఏదైనా అడగొచ్చు మనం, నా లవర్తో పెళ్ళవుద్దా, నాకు ఇంకోటితో పెళ్ళవుద్దా, నాకు ఒక మంచి విషయం నా మధ్య మనకి కనిపించింది, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మిస్టర్ హరీష్ రావు గారు ఒక విషయం బ్రాహ్మణ్ని రిక్వెస్ట్ చేశాడు, మీరు పంచాంగాలు పెట్టుకొని సిజేరియన్ ఆపరేషన్ ముహూర్తాలు పెట్టొద్దని, ఎస్ ఇది వాస్తవం, ఆయన తెలిసినాడా తెలియకున్నాడా తెలియదు, భగవంతుడు ఒక శిశువుని బయటకు తీసుకురావడానికి ఒక సమయాన్ని ఆయనే క్రియేట్ చేస్తాడు, దాన్ని మనకి కాదని ముందుగానే కట్ చేసి బయట తీసుకోవడం వల్ల మంచిదేమని చెప్పడం వల్ల నాలాంటి వాడు చెప్తారు అందరు కూడా సిజేరియన్ ముహూర్తాలు పెడుతున్నారు, దానివల్ల ఏమవుతుంది, వాడు సరైన సమయంలో పుడతాడు, కానీ భగవంతుడు అనుకున్న సమయం కన్నా వీడు ముందో వెనుకన పుట్టితే కల్లా వాడు అనుకున్న పనులని చేరుకోలేకపోతాడు,
ఈ విషయాన్ని తెలుసుకోవడం మంచిది. కాబట్టి నేను ఆ మంత్రి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను, అభినందనలు తెలుపుతున్నాను. కాబట్టి ఏదేమైనా ఈ శాస్త్రాన్ని చదువుకునేటువంటి వ్యక్తులు పెరగాలి, వేదాన్ని ఇంకా ఉద్ధరించబడతాం, కనీసం వేద పాఠశాలను ఇంకా నెలకొల్పుకునే ప్రయత్నాన్ని చేయాలి. తద్వారా మనకి సంస్కృతి సంప్రదాయాలు తెలుస్తాయి, సరైనటువంటి వసుదైక కుటుంబం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఇది సోది కాదు, నిజం మాత్రమే. రెండవది, రైతు సోదరులను ఎవరు కూడా మోసం చేయకండి. యువతి యువకులు మీ స్థాయికి తగ్గట్టుగా విద్యను పూర్తి చేసుకొని తదుపరి ప్రేమ కలాపాలు మునితేలండి. తల్లిదండ్రులని మభ్యపెట్టిన వాళ్ళు, తల్లిదండ్రులని ఆక్షేపించిన వాళ్ళు, తల్లిదండ్రులని ఏమార్చిన వాళ్ళు బాగుపడ్డ లక్షణాలు, బాగుపడ్డటువంటి జాతకాలు నేను చూడలేదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తించుకోండి. వాళ్ళని ఎవరైనా సరే బాధ పెట్టారా, ప్రత్యక్షమైనటువంటి తల్లిదండ్రులని బాధ పెట్టిన వాళ్ళకి ఏమాత్రం కూడా పుట్టగతులు ఉండవు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఉపోద్ఘాతం కావచ్చు, ఇంకోటి కావచ్చు, రాజకీయ నీకెందుకంటాడు ఒకటి వచ్చేసి. పదే పదే చెప్పాను, గత మాసంలో కూడా చెప్పాను, జ్యోతిష్కుడికి ప్రతి ఒక్క సమస్య మీద అవగాహన ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని మేము అవగాహన చేసుకోవాలి. ఏ గ్రహం వల్ల జరిగింది, అసలు ఏ ఆపరేషన్లు ఏ గ్రహం వల్ల జరుగుతాయి, ఏ రోగం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఏ లాభం ఏ గ్రహం వల్ల వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పడానికి, స్పష్టంగా చెప్పడానికి అవకాశాలు ఉన్నాయి. దాని గురించి చదువుకోవాలి, నిరంతర విద్యార్థన చేయాలి. తద్వారా మేము పర్ఫెక్ట్ ఫలితాలు చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఇందులో సందేహం లేదు. జ్యోతిష్యం సూచకం శాస్త్రం, జ్యోతిష్యం నమ్మదగినది, సహేతుకమైనది అనే విషయాన్ని మీరు గుర్తించండి. ఈ విషయాల్లో మీరు ఎటువంటి అపనమ్మకాలు పెట్టుకోవాల్సిన లేదు. కొంతమంది బోబులు గాగులు లాంటి వాళ్ళు, కాకులు, గ్రామ సింహాలు చాలామంది అరుస్తూ ఉంటాయి, వాటి గురించి పట్టించుకోవద్దు. నేను కూడా పట్టించుకోవడం మానేశాను. అలాగే కొంతమందికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. సనాతన ధర్మం గురించి నేను తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. నా మతమే గొప్పది, ఇందులో సందేహం లేదు. నా మతం ఉన్నతమైనది, ధర్మమే ఉన్నతమైనది, శిఖరాలకి అందనంత ఎత్తులో ఉంది నా ధర్మం. కాబట్టి దాని గురించి ఎవరు బెంగపడవలసిన లేదు. కాకపోతే మన ధర్మాన్ని ఫాలోవర్స్ని ఎక్కువ పెంచండి, ఇది నా యొక్క విన్నపం అనే విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా యువతి యువకులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ అప్రమత్తంగా ఉండడం వల్ల ప్రశాంతత ప్రశాంతత ఆనంద యుగాలు మాత్రమే ఉంటాయనే విషయాన్ని గుర్తిస్తూ, గోచార ఫలితాలని తప్పకుండా జన్మజాతకాలతో కంపేర్ చేసుకోండి అన్న విషయాన్ని గుర్తిస్తూ, ఏదేమైనా నేను చెప్పినటువంటి కొన్ని విషయాలు ఎవరికైనా బాధ కలిగించినా నేనేమీ దాని గురించి బెంగపడడం లేదు. మిమ్మల్ని ఎవరిని క్షమాపణ కూడా అడగట్టలేదు. ఎందుకంటే బాధపడే మీ ఒక్క ధర్మం. నేను చెప్పిన విషయాన్ని మీ ఒక్కళ్ళ గురించి కాదన్న విషయాన్ని కూడా మీకు తెలియజేసుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. మీనం 2022 జూలై మాసంలో ఎలా ఉంది తెలుసుకుందాం. 4 వారాలు వాహన, గృహ, స్థిరాస్తులు, సువర్ణాభరణాలు, వ్యాపారపర లాభాలు పొందుకునేటువంటి మాసం. 4 వారాలు కూడా అత్యంత ఆనుకూలవంతమైనటువంటి శుభయోగాన్ని మాత్రమే పొందుకుంది. సినిమా ప్రపంచంలో ఒక మంచి ఉన్నత స్థాయిని పొందుకునే అవకాశం. స్వామి ఏంటండి, పక్క ఆయన ఒక ఆయన చాలా బాగాలేదని చెప్పారు, మీరు చాలా బాగుందని చెప్తున్నారు, ఎవరి మాట నమ్మాలో అర్థం కావడం లేదు అన్న వాళ్ళకి నేను చాలాసార్లు చెప్పాను, అంటే మరొకసారి చెప్తున్నాను. ఎందుకంటే చాలా బాగుంది బాగుందనే సరికల్లా వాళ్ళు ఏదో కంగారు పడిపోతున్నారు. బాగుందనగానే మీ బాధ్యతల్ని మర్చిపోమని చెప్పడం నా ఉద్దేశం కాదు. బాగుంది అన్నప్పుడు కాస్త మీ యొక్క ప్లానింగ్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళగలిగేటువంటి సౌకర్యం ఉందని చెప్పడం నా ఉద్దేశం. ముందుగానే చెప్పేది అంటే, చాలామంది అడుగుతున్నారు కదా ఎక్కడండి మీరు బాగుందని బాగుందన్నారు కదా, ఓపికగా 4 మాసాలు అంటే ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే కూడా కలుపుకొని ఈ 4-5 మాసాల్లో మీకున్నటువంటి నేను చెప్పిన ఫలితాలని ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి. మీకు ఎంతవరకు జరిగిందో నోట్ చేసుకోండి, టిక్ చేసుకోండి. ఇంకొకళ్ళు చెప్పింది కూడా టిక్ చేసుకోండి. ఏది మీకు కరెక్ట్ అనిపించింది, మినిమంలో మినిమం మీకు 60% జన్మజాతకంలో 90% 60% కనుక మీకు ఓకే అనుకున్నట్టయితే నన్ను మాత్రమే నమ్మండి, ఇంకొకరిని నమ్మవలసిన అవసరం లేదు. 60% కన్నా 50% సరే దాంట్లో సరిగ్గా లేకపోతే నన్ను మాత్రమే నమ్మకండి, ఎవరినైనా నమ్మండి. ఇది నేను ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలిగే మాట. దానికి బెదరాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. చదువుకున్నటువంటి విద్యను 10 మందికి చేరవేయగలిగేటువంటి ధైర్యము వాక్కు నా దగ్గర ఉన్నది. దానికి భయపడాల్సిన అవసరం ఏంది? ఎవరో ఒకళ్ళు కుహన పండితులు టక్ నోట్తో చెప్పగానే అయిపోయింది అనగానే అయిపోదు. మీరు లెక్కెట్టుకోండి. అందుకే 4 వారాలు ఓపికగా కామెంట్ చేసే ముందు 4 మాసాలు మీరు టిక్ చేసుకోండి. ఫలాని ఫిబ్రవరిలో నాకు గుడ్ ఆర్ బ్యాడ్, కేశరమ్మ గుడ్ చెప్పాడా గుడ్, బ్యాడ్ చెప్పాడా బ్యాడ్, నోట్ చేసుకోండి. ఈజీ, జస్ట్ ఒక 15 నిమిషాలు టైం పడుతుంది మీకు, అంతే, 15 మినిట్స్. దాన్ని బేరి చేసుకొని ఈ 4 మాసాలు జరిగిన వాడిని బట్టి ఇక తర్వాత మీకు బాగలేకపోతాను వదిలేయండి, బాగుంటే నన్ను మాత్రమే ఫాలో అవ్వండి. ఇది కదా ఛాలెంజ్ అంటే. ధైర్యంగా చెప్పగలుగుతున్నానుగా. ఇంతకుముందు సబ్స్క్రైబర్స్ కానీ కొత్తగా వచ్చే సబ్స్క్రైబర్స్ అయినా సరే ఇది ఫాలో అవ్వండి ఖచ్చితంగా. ఇంతకు మించి చెప్పగలిగే ధైర్యం వరకు ఉందా చూడండి మీరు. ఇది నేను చెప్పగలుగుతాను. కాబట్టి ఈ మాసంలో వీరికి అద్భుతమైనటువంటి ప్రశాంతత,
ఆరోగ్యము, ఆనందము, ధనయోగము. రాజకీయ రంగంలో ఊహించినటువంటి లాభం, ఊహించినటువంటి పోస్ట్ వస్తుంది మీకు. పదవి లభించే అవకాశాలు ఉన్నాయి, మంత్రివారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ధనప్రాప్తి. స్టేట్ లెవెల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగత్తులకి సెంట్రల్ గవర్నమెంట్లో మీ డిప్యూటీస్ వెళ్ళగలిగే అవకాశం ఉంది. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేయగలిగేటువంటి అవకాశం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగత్తులకి కొంతమందికి అవకాశం ఉంది. అది మీన రాశి వారికి ఖచ్చితంగా ఉంటుంది. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి చాలు, తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. విద్యా లాభాన్ని పొందుకుంటారు. పోటీ పరీక్షల విజయం, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ అనే పరీక్షల విజయం సాధించగలిగే అవకాశాలు, అకాడమిక్ ఎడ్యుకేషన్ లాభాలు ఉన్నాయి. ఇంజనీరింగ్, లా పరీక్షల్లో, సిఏ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంటే కూడా బ్యాక్లాగ్స్ను కూడా పూర్తి చేసుకోగలిగే అవకాశం కనబడుతుంది. నూతన వాహన యోగం ఖచ్చితంగా ఉంటుంది. ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటే సూచనలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సత్సంతాన ప్రాప్తి, పుత్ర సంతానం కోసం ఎదురు చూస్తున్న కొద్ది మంది మహానుభావులు. అంటే పుత్రికనే సర్వదా శ్రేష్టం, సరే పుత్ర సంతానం కోసం ఎదురుతున్నటువంటి కొద్దిమంది వ్యక్తులకి తప్పకుండా పుత్ర సంతాన ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. వ్యాపార పరంగా చూసుకుంటే స్టీలు, ఐరను, గాజు, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వారికి లాభం. చేనేత కార్మికులకి ప్రభుత్వ సహకారం. దర్జీ పనిచేసే వారికి ఆర్థిక లాభం. అలాగే వస్త్ర వ్యాపారంలో లాభాలు పొందుకోవడం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి. వ్యవసాయదారులకి, రైతన్నలకి చాలా మంచి పంట లాభము. అంటే విత్తులు నాటుంటారు, రెండో మాసం ప్రారంభమైంది, తొలకరి స్టార్ట్ అయిపోయింది కదా. గత మాసంలో తొలకరి స్టార్ట్ అయిపోయింది, రెండో మాసంలోకి వచ్చేసాం. తప్పకుండా మీ విత్తులు కాస్త బయటికి వచ్చే విషయం కనబడుతోంది. రైతన్నల యొక్క మనసు ఆనందంతో పులకరించగలిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మాసం ఉన్నటువంటి పంట వృద్ధి కనబడుతుంది ఖచ్చితంగా. రాబోయే రోజులలో, రాబోయే సంవత్సరాల్లో రైతు ప్రభుత్వాల వారికి ముష్టి వేయగలిగేటువంటి స్థాయికి రావాలని పదే పదే చెప్తున్నాను. ఎందుకంటే ఒక మంచి మాటని పదే పదే చెప్తున్నప్పుడు అది నిజమవుతుంది. ఇది నా యొక్క మాట. అటువంటి స్థాయికి రైతు కావాలి, వచ్చేప్పుడు ఆనందం కలుగుతుంది. అలాగే సీనియర్ సిటిజన్స్ కూడా కలిసి వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. సీనియర్ సిటిజన్స్ యొక్క సలహాలు, సూచనలు తీసుకొని యువతి యువకులు ఒక మంచి పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేసిన అవకాశం ఉంటుంది. ఇది ప్రభుత్వం వారు ఒకసారి గ్రహించాలి. సీనియర్ సిటిజన్స్ ఉంటారు, రిటైర్ అయినటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్లతో ఒక కమిటీ ఏర్పాటు చేసి యువతి యువకులు ఎక్కడ నాకు ఉద్యోగం కావాలి, నా ప్రభుత్వ ఉద్యోగం కావాలి, నాకు ఆ డిపార్ట్మెంట్ ఉద్యోగం కొట్టుకుంటున్నారు కదా, వాళ్ళందరినీ టెక్నికల్గా టీమ్గా తయారు చేసి ఏ ఉద్యోగం వాళ్ళు వెతుకుతున్నారో ఆ ఉద్యోగ సంబంధ కల్పన కోసం సీనియర్ సిటిజన్స్ని కలిపి ఒక కమిటీగా ఏర్పాటు చేసి పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఆలోచించండి, వారికి అభిరుచికి అనుగుణంగానే యువతి యువకులు స్వయం శక్తి ఎదగగలిగే అవకాశం ఉంటుంది. అలాగే సీనియర్ సిటిజన్స్కి ఉపాధి దొరుకుతుంది. వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు వీళ్ళకి భావితరాలకు అందగలిగే అవకాశం ఉంటుంది. 90 ఏళ్ళైనా సరే జపాన్లో ఇదే పాటు ఫాలో అవుతారు, జపాన్లో ఇదే ఫాలో అవుతారు వాళ్ళు. దాన్ని మనం ఎందుకు మనం ఆకలింపు చేసుకోలేకపోతున్నాం? మన వేద విద్య అలాంటిదే, మన వేద విద్యలు అలాంటివే. ఇప్పుడు స్కూల్ టీచర్లు అందరూ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత ఇంట కూర్చుంటారు, ప్రొఫెసర్ అందరూ కూడా ఇంట కూర్చుంటారు, వాళ్ళు ప్రొఫెసర్ అక్కడే మిగిలిపోతారు. వాళ్ళు ట్యూషన్లు చెప్తే ట్యూషన్లకు రారు. ఏ ఒక్కళ్ళు ఇద్దరు పెద్ద పెద్ద ట్యూషన్లు పెడితే వాళ్ళు వస్తారు తప్ప, గొప్ప గొప్ప కాలేజీల పేరు తగిలించుకుంటే తప్ప ఈ ప్రొఫెసర్స్కి రాదు. అలాగే మన పిల్లల్ని, మన పెద్దవాళ్ళని కూడా కలపగలిగితే ఒక మంచి పటిష్టమైనటువంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి గ్రహించండి, మనమేమే దానికి ప్రభుత్వం అక్కర్లేదు. మీ ఊళ్ళో ఉన్న మీ గ్రామంలో, మీ యొక్క పంచాయతీల్లో, మీ జిల్లాలో ఉన్నటువంటి యువకుల్ని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవండి. వందలు దొరుకుతాయి స్వామి. ప్రతి ఒక్కళ్ళకి 10-10 రూపాయలు కలిపితే 100 రూపాయలు అవుతుంది, 100-100 కలిపితే 1000 అవుతుంది, 1000-1000 కలిపితే 1,00,000 అవుతుంది. మనందరం కలిసి మన డబ్బును మనము ఒక పారిశ్రామిక రంగం తయారు చేసుకొని ఆర్జీని ప్రభుత్వం వారికి పెట్టండి. మాకు 2-3 ఎకరాల స్థలం కావాలి, ఇందులో చేద్దాం అనుకుంటున్నాం, మాకు ఉద్యోగ కల్పన అక్కర్లేదు అంటే ప్రభుత్వం వారు మెడలు వంచి చేయాల్సిందే. మనం వాళ్ళని తన్ని మనం చేయించుకోవాలి, రాజకీయ నాయకుల్ని. ఇది మన సమర్థత, దానివల్ల మనకు ప్రయోజనం ఉంటుంది. ఇది సోది అనుకోకండి, నేను నిజం మాత్రమే మాట్లాడుతున్నాను. దానివల్ల 100 మందికి అన్నం పెట్టగలిగే స్థాయిలో ప్రతి వ్యక్తి ఉండగలుగుతాడు. వాళ్ళ మీద ఆధారపడడం ఏంటి? మనకు 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి. దివ్యాంగులకి మనకి ఎంత మనం సేవ చేయగలుగుతాం? దివ్యాంగులు ఎంత ఎదుగుగలుగుతున్నారు వాళ్ళు? దివ్యాంగులలో ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు ఇప్పుడు. అంటే నేనేది ఎవరిని అవమానించడం కాదు, మన వసతిని, మన యొక్క జ్ఞానాన్ని మనం విస్తృతపరచుకుంటే దేశ సౌభ్రాతత్వం నెలకొల్పుతుంది. కాబట్టి ఈ ప్రయత్నం అందరం చేద్దాం. ప్రస్తావంశంలో వీరికి ధనలాభం ఉంది, మీనరాశి వారికి విద్యాలాభం ఉంది, ఉద్యోగ లాభం ఉంది, బ్యాక్లాగ్స్ అని కూడా పూర్తయిపోతాయి, సువర్ణాభరణ ప్రాప్తి, నూతన వస్తువాహన సౌలభ్యం, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం, అన్యోన్య దాంపత్య జీవనం, బ్యాక్లాగ్స్ అనేది పూర్తి చేసుకునే అవకాశం, గాజు పరిశ్రమ, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, నర్సరీ తోటలు, పూజాదేవి వారికి లాభకరంగా ఉండబోతుంది. వస్త్ర వ్యాపారంలో లాభాలు ఉన్నాయి, దర్జీ వ్యాపారం చేసి కలిసి వస్తుంది. చేనేత కార్మికులకు శుభయోగాలు.
మత్స్య కార్మికులకి మత్స్య సంపద, రొయ్యలు చేపట్టిన వారికి అభివృద్ధి బ్రహ్మాండం కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి ఆదరణ ఆనందయుగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి బిరుదులు పొందుకునే అవకాశం, సినిమా పరిశ్రమలో లాభాలు ఉన్నాయి. నటీనటులకి, దర్శక నిర్మాతలకి శుభయోగం, ఆర్థిక ప్రయోజనం బాగా ఉంటుంది. తప్పకుండా వీరి చిత్ర నిర్మాణం 4 వారాల్లో ఈ రాశుల వారి విడుదలైన ప్రతి చిత్రం కూడా సక్సెస్ఫుల్గా ఆర్థిక ప్రయోజనం పొందుకుంటాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీనరాశి వారి డైరెక్టర్లు ఇప్పుడు ఉన్నారా, మీ యొక్క సినిమాలు ఈ నెలలో విడుదల చేస్తే ఖచ్చితంగా బంపర్ హిట్ కొడుతుంది. ఇందులో సందేహపడక్కర్లేదు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, ధనయోగం, ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల క్రిప్టో కరెన్సీ, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, రుణ విమోచనాన్ని పొందుకోవడం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసాలు పొందుకునే అవకాశాలు, అలాగే టైల్స్ వ్యాపారం, టైర్ల వ్యాపారం, బోటిక్స్, బ్యూటీ పార్లర్ వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కలిసి రాడు. న్యాయవాదులందరూ కూడా ఒక ఉన్నతమైనటువంటి న్యాయ విజయాన్ని పొందుకుంటారు. వైద్యులందరూ కూడా ఉమ్మడి వైద్యాలు నిర్మాణం చేసే అవకాశాలు. విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా సుస్థిర స్థానం, గృహప్రవేశాలు చేసుకోవడం, కోర్టు తగాదాలు సమసిపోవడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, భార్యాభర్తల మధ్య మైత్రి, కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి, విద్యాలాభం, ఉద్యోగ లాభాన్ని పొందుకుంటారు. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, బెంచ్ మీద ఉద్యోగం ఆన్ సైట్కి వెళ్ళగలిగే అవకాశాలు, ప్రతి వ్యక్తి నుంచి ఆదరణ పొందుకోవడం, వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోవడం, మానసిక ప్రశాంతత, సమస్త రుగ్మతల నుంచి బయటపడే అవకాశాలు బలం కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రశాంతత, ఆనంద యోగాలు, ధనధాన్య వృద్ధి, నూతన వస్తువాహన ప్రాప్తి పొందుకునే శుభమాసంగా చెప్పబడుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా ఆనందము, ఐశ్వర్యము, సుఖము, సంతోషము, ఆనంద యోగాలు మాత్రమే కలగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.